లోటు పడింది చేపడుతుంది. సహస్రధేరుషా పురుషాక్షసహస్రవాదం విస్పతో వెనకబండి తరేయండి. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతేర్ దేవాయ నమః. ఓం ఒక్క నిమిషం టెంకాయ దేవుడు షూ తీసేస్తే టెంకాయ పట్టండి. దేవాయ నమః. ఓం సర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం బుధవదేవ దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం నానావిధ పనిమల పుత్ర పుష్ప అక్షతాం సమర్పయామి. భోగమాం ధనాపయామి. ప్రత్యక్షమే గంధర్ధయామి నైవేద్యం. పూర్ణం దాదే ఏకదా బ్రహ్మణముపహరదే జాయ నమః పార్వతీపతయే హర మహాదేవాహర. ఓం రాజాధిరాజాయ ప్రసక్ష్య సాహినే సమే కామాన్ కామ కామాయ మక్ష్యౌరాయ వైశ్రవణాయ రాజాయ నమః. ఓం తత్ బ్రహ్మా ఓం తదాత్మా సత్యం తత్ సర్వం దివ్యమంత్రపుష్పం సమర్పయామి. సీతారామచంద్రస్వామి ప్రసాదేన సర్వదా దిగ్విజయ ఫలాభాప్తిరస్తు సమస్త సంమంగళాని భవంతు. అవరేజ్
2019లో నవంబర్లో తెలంగాణలో జరిగినటువంటి ఒక వైద్యురాలి సంఘటన తర్వాత మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దశ మరి దిశ చట్టంని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ దిశ చట్టంలో 21 రోజుల్లోనే మరి దానికి సంబంధించి మొత్తం 20 రోజులు నిందితుడికి శిక్ష ఖరారు చేసేదానికి ఈ చట్టం తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా ఉన్నారు. ఆ విషయంలో మరి ఎవరైతే మహిళల మీద అత్యాచారం కానీ చిన్నపిల్లల మీద లైంగిక దాడులు కానీ ఎవరు చేసినా కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. దానికి ముఖ్యమైన మన రాష్ట్రం చేసినటువంటి ఈ చట్టాన్ని చూసి మిగతా రాష్ట్రాలు కూడా స్పందిస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి చట్టం తీసుకురావటం నిజంగా హర్షనీయమని చెప్పి కూడా మహిళలు ఎంత కూడా అందరూ కూడా ఆశిస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మన జిల్లాలో మన ఎస్పీ గారు మహిళల కోసం అభయ అనే నామకరణం చేసి మన వెహికల్స్ పెట్టి మహిళలకి రక్షణ కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. దానికి మన ఎస్పీ గారికి కూడా నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. దీన్ని ఎస్పీ గారు చేసినటువంటి కార్యక్రమాన్ని మిగతా జిల్లాలో కూడా చేసేదానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మన ఎస్పీ గారిని మనం కూడా అభినందించాలని కూడా మనం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ యొక్క ఈ మహిళా ఈ దిశ మహిళా పోలీస్ స్టేషన్ను మరి రాష్ట్రంలో 18 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దానికి ముఖ్యమంత్రి గారు దాదాపు 3 పోలీస్ స్టేషన్లు మామూలుగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒక పోలీస్ ఒక దగ్గరే ఓపెన్ చేస్తారు, కానీ ఇప్పటికే ఆయన 3 పోలీస్ స్టేషన్లు ఓపెన్ చేయడం జరిగింది. అంటే దాని మీద ఆయన ఎంతో గట్టిగా ఆయన పట్టుదలతో ఉన్నారు. ఈ దిశ చట్టాన్ని అమలు చేయించాలి, ప్రతి మహిళలకి పిల్లలకి అందరూ కూడా న్యాయం చేకూర్చాలని ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా హర్షించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ దిశ చట్టాన్ని మరి ఈ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా అభినందించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మన ఒంగోలులో ఈ మహిళా పోలీస్ స్టేషన్ని ఓపెన్ కార్యక్రమానికి పిలిచినందుకు మన ఎస్పీ గారికి కలెక్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు మేము మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారి సంకల్పంని అమల్లోకి తీసుకువచ్చే కార్యక్రమం పెట్టాము. ఇంతాక మినిస్టర్ గారు చెప్పారు దట్ తెలంగాణలో జరిగే సంఘటన మీద బాగా ఫాస్ట్గా బాగా ఉల్లాసంగా మేము స్పందించి కంట్రీలో దేశంలోనే ఎక్కడో లేని విధంగా ఒక స్ట్రాంగ్ లా ఒక స్ట్రాంగ్ దిశ చట్టం మనం తీసుకువచ్చాము. అది ఆల్రెడీ ఇప్పటికే వేరే వేరే రాష్ట్రంలోనే కూడా దాని మీద ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అది అట్లా నేషనల్ లెవెల్లో కూడా అది ఒక ప్రవేశపెట్టాలని డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. కానీ అంత తక్కువ సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం మేము ఈ దిశ మహిళా పోలీస్ స్టేషన్ కాన్సెప్ట్ని అమల్లో తీసుకువచ్చి ఇంప్లిమెంట్ చేసేసాము. ఇప్పుడు బికాజ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్ అండ్ ది యాడెడ్ స్ట్రెంగ్త్ గివెన్ టు దిస్ పోలీస్ స్టేషన్, మామూలుగా ఒక పోలీస్ స్టేషన్ చూస్తే 1 ఇన్స్పెక్టర్ 1 SI ఉంటారు ప్లస్ ఇంకా 15-20 మెంబర్ స్టాఫ్ ఉంటారు. కానీ ఈ ఒక ప్రత్యేకమైన సంస్థగా మేము పెట్టాము ఇది. ఇందులో 2 DSPs కేటాయించడం జరిగింది. దీనికోసం 5 SIs ఉంటారు. సో సీఎం గారు ఈ పర్పస్కి ఎక్స్ట్రా పోస్ట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి శాంక్షన్ చేశారు. అంత ఫోకస్ మనము దీని మీద పెడుతున్నాము. దాంతో మీకు ఇది అర్థమవుతుంది. దిశ చట్టం ఒక్కసారి అమల్లోకి వచ్చేస్తే అప్పుడు మేము 1 వీక్ లోపల అన్ని మహిళల మీద జరిగినటువంటి గ్రీవస్ ఒఫెన్సెస్ని మేము 1 వీక్ లోపల ఛార్జ్షీట్ చేయాలని మేము ఇక్కడ సిద్ధపడి ఉన్నాము. దాని పర్పస్కి ఈ ఇన్స్టిట్యూషన్ని మేము అంత కెపాసిటీతో ప్రవేశపెట్టినాము. ఆల్రెడీ ఇప్పటికే ఇప్పుడు దిశ చట్టంని ఫుల్లీ ఒక లాగా నోటిఫై అవ్వాలని సెంట్రల్ లెవెల్లో కొన్ని ప్రాసెస్ ఉంటాయి. అక్కడి నుంచి అది అవగానే అది నోటిఫై అయిపోతుంది. కానీ దాని గురించి
వెయిట్ చేయక మేము మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మోటివేషన్ బట్టి ఆల్రెడీ ఈ లాస్ట్ 2 మంత్స్లోనే ప్రకాశం జిల్లాలోనే మోర్ దెన్ 20 కేసెస్లో మేము 15 to 20 డేస్లోనే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ట్రయల్కి కమిట్ చేసేసాము. సో ఆల్రెడీ మనము గేరప్ అవుతున్నాము. ఈ విమెన్ సేఫ్టీ అండ్ విమెన్ సెక్యూరిటీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్. దాంట్లో ప్రకాశం పోలీస్ కూడా వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు ఇట్. మేము డిఫరెంట్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ దాని గురించి తీసుకున్నాము. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఈ మహిళా పోలీస్ కార్యదర్శులు కూడా ఇప్పుడు ఈ సిస్టమ్ కూడా పబ్లిక్ మధ్యలోకి వెళ్ళిపోయింది. గ్రామ సచివాలయం ఆదివారంలో ఇప్పుడు పోలీస్ సేవల్ని, పోలీస్ సంరక్షణని మేము చివరి వరకు కూడా ప్రతి మహిళ వరకు, ప్రతి గ్రామ వరకు కూడా మేము తీసుకోగలిగాము. సో అది ఒక భాగంగా ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక మహిళా మిత్ర అనే ప్రోగ్రాం మేము ప్రవేశపెట్టినాము. అందులో భాగంగా కూడా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో మహిళల యొక్క సమస్యలు, వారికి ఉన్న బాధలు అన్నీ మనం తెలుసుకుని పరిష్కారం చేయడానికి సిద్ధపడే ఉన్నాము. సో ఇవన్నీ కూడా ఈ ఆల్ ద థింగ్స్ టుగెదర్, ఆల్ దీస్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్, వెదర్ ఇట్ ఈస్ ద దిశ మహిళా పోలీస్ స్టేషన్, ఓర్ ఇట్ ఈస్ ది మహిళా పోలీస్ కార్యదర్శి సిస్టమ్, ఓర్ ఇట్ ఈస్ ది మహిళా మిత్ర ప్రోగ్రామ్, అలాంగ్ విత్ స్పెషల్ ఇనిషియేటివ్స్ లైక్ ది అభయ ప్రోగ్రామ్ ఆఫ్ ప్రకాశం పోలీస్, ఇవన్నీ కూడా గోస్ టు షో దట్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ కమిటెడ్ 1 ప్రయారిటీ టు ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ విమెన్. ఈ జిల్లాలో కూడా అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్, వీ విల్ విత్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ కలెక్టర్ వీ విల్ కంటిన్యూ టు 100% సక్సెస్ఫుల్లీ అండ్ ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంట్ ఆల్ ద పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ దిస్ రిగార్డ్. థ్యాంక్ యూ. సిఐఆర్ 1 SI, సమ్ 10 to 15-20 మెన్. అందులో ప్రత్యేకత ఏముండేది కాదు. దిస్ ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ ఇన్స్టిట్యూషన్. ఇందులో యాజ్ ఐ సెడ్, ఇండియాలో కూడా ఏ పోలీస్ స్టేషన్లో కూడా దేర్ ఆర్ నో 2 DSPs అండ్ 5 SIs. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దిశ చట్టం తీసుకువచ్చారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే 1 వీక్లో హీనస్ ఒఫెన్సెస్ని ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలనుకుంటే అది ఒక నార్మల్ పోలీస్ స్టేషన్ వల్ల ఉండదు. దానికి ఒక ప్రత్యేకమైన స్పెషల్ కెపాసిటీ ఇన్స్టిట్యూషన్ కావాలి. సో దాన్ని మైండ్లో పెట్టుకుని అంత సత్వర న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇది ఒక ప్రత్యేకమైన సంస్థగా పెట్టడం జరిగింది. ఈ మోడల్ ఇప్పుడు బాగా సక్సెస్ అవుతుంది. 100% మేము నమ్మకంలో ఉన్నాము. యూ విల్ సీ దట్ ఇట్ ఈస్ రెప్లికేటెడ్ ఇన్ అదర్ స్టేట్స్ ఆల్సో 100% జరుగుతుంది. మినిస్టర్ గారు చేత ఒక దిశ యాప్ మేము లాంచ్ చేసాము. ఆ యాప్లో దట్ ఈస్ బేసికలీ మెంట్ ఫర్ ది విమెన్. సో ఆ యాప్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, ప్రమాదకరంగా పరిస్థితి ఉంటే ఆ యాప్లో వెళ్ళి సింపుల్గా ఒక SOS బటన్ ఉంటుంది, అది మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటికలీ ఒక స్పెషలీ కాన్స్టిట్యూటెడ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. అక్కడ నుంచి వెంటనే లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్, సమాచారం తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. మరియు దాని మీద వెంటనే స్పందించడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మొన్న ఎల్లూరులో నైట్ 4 o'clockకి ఒక లేడీని పక్కన ఉన్న మగవారు వేధిస్తూ ఉంటే ఆ మేడం దిశ యాప్లో అలర్ట్ చేసింది పోలీస్కి. విదిన్ 8 మినిట్స్, 8 నిమిషాల్లో లోకల్ పోలీస్ వాజ్ ఏబుల్ టు రెస్పాండ్ అండ్ ఇంటర్సెప్ట్. ఆ పర్సన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. సో ఫార్చునేట్లీ ఇప్పుడు వరకు మాకు ఇటువంటి మన జిల్లాలో ఆ విధంగా ఇప్పుడు వరకు ప్రాబ్లం అయితే దృష్టికి రాలేదు. కానీ ఆ యాప్, ఐ రిక్వెస్ట్ ఆల్ ద విమెన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ టు డౌన్లోడ్ దాట్ యాప్, దిశ విమెన్ సేఫ్టీ యాప్. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్లో ఉంటుంది, అది మీరు వెళ్ళి సింప్లీ డౌన్లోడ్ చేయడమే. అందులో అన్ని సింపుల్గా ప్రొసీజర్ కూడా ఉంటాయి. అది మేము కూడా దాని అవేర్నెస్కి ఇప్పుడు యాక్షన్స్ తీసుకుంటున్నాము. యాజ్ ఐ సెడ్, అవర్ మహిళా పోలీస్ అండ్ మహిళా మిత్రాలు స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ఇవన్నీ మన ప్రభుత్వం సైడ్ నుంచి తీసుకున్న చర్యల మీద అవేర్నెస్ పెంచుకోవడానికి యాక్టివిటీస్ తీసుకుంటూ ఉన్నారు. సో ఆల్రెడీ మేము మహిళలు మరియు చిన్నపిల్లలపై లైంగిక పరమైనటువంటి అఘాత్యాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, గవర్నర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు,
దిశా చట్టాన్ని రూపొందించి అమలులోకి తీసుకొచ్చారు. ఆ క్రమంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ప్రకాశం జిల్లాలో ఆ క్రమంలో మరి ఇమీడియట్గా దిశ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక బిల్డింగ్ అవసరమైంది. ఇది జిల్లా పరిషత్ ఒక క్వార్టర్, దీన్ని దిశ పోలీస్ స్టేషన్గా కన్వర్ట్ చేసి మనం ఎస్పీ గారికి అప్పగించడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ను వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అట్లాగే మరి దిశకు సంబంధించి, పోస్కోకు సంబంధించి కేసుల్ని ఫాస్ట్ ట్రాక్ మీద ట్రయల్ చేయడానికి ఒక కోర్టు బిల్డింగ్ కూడా కావాలన్నారు. దీనికి సంబంధించి కూడా మనం స్పెషల్ కలెక్టర్ గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సంబంధించిన బిల్డింగ్ని అలాట్ చేసేసాము. అది రిపేర్లు టేకప్ చేసి అక్కడ ఈ కోర్టు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించడానికి కూడా ఆ ఫెసిలిటీస్ని ఇస్తున్నాము. అట్లాగే మరి శాశ్వత ప్రాతిపదిక మీద ఈ దిశ పోలీస్ స్టేషన్ కోసం మన ఏసీబీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించాము. దానికి సంబంధించి బిల్డింగ్ ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపి శాంక్షన్ చేస్తే అది శాశ్వత ప్రాతిపదిక మీద ఉమెన్ పోలీస్ స్టేషన్ వస్తుంది. అట్లాగే ఇందాక సిద్ధార్థ్ ఎస్పీ గారు చెప్పినట్టు దిశ చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా మనం తుచ్చా తప్పకుండా పాటించాలంటే దీంట్లో చాలా లాజిస్టిక్స్ ఇన్వాల్వ్ అయ్యున్నాయి. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ రావాలి, దాంట్లో జ్యుడిషియల్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ జరగాలి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ రావాలి, దాంతోపాటు ఈ పోలీస్ స్టేషన్స్ దాంట్లో సిబ్బంది అంతా కూడా నియమించబడాలి, మరి ఫోరెన్సిక్ ల్యాబ్స్ కూడా అందుబాటులోకి రావాలి. సో ఇవన్నీ కూడా ఈరోజు అందుబాటులోకి వస్తాయో అప్పుడు దిశ చట్టంలో ఏదైతే నిర్దేశించబడినటువంటి టైం ఫ్రేమ్ ఉందో ఆ టైం ఫ్రేమ్ లోపల తప్పకుండా కేసులు మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఫైనాలిటీకి తీసుకొచ్చేదానికి అవకాశాలు 100% ఉంటాయి. ఆ దిశగానే జిల్లా యంత్రాంగం పనిచేస్తూ ఉంది. సో ఇప్పటి వరకు మనం దిశ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసాం టెంపరీగా. శాశ్వత ప్రాతిపదిక మహిళా పోలీస్ స్టేషన్ రావాలి. అట్లాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా శాశ్వత ప్రాతిపదిక మీద కట్టడానికి అవసరమైనటువంటి ప్రతిపాదనలు కూడా తయారు చేస్తున్నాము. పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆల్రెడీ అపాయింట్ చేసింది గవర్నమెంట్. ఈ టెంపరీగా కోర్టును కూడా రెడీ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా మనం ఏర్పరిస్తేనే ఈ చట్టాన్ని అమలు చేయడానికి సాధ్యపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి అనుగుణంగా మరి జిల్లా యంత్రాంగం కలెక్టర్గా పోలీస్ డిపార్ట్మెంట్కి అవసరమైనటువంటి సపోర్టు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాం. తర్వాత ఏసీబీ ఆఫీస్ ఉంది చూసారా, ఇక్కడే అందులో అది అలాట్మెంట్ ఇచ్చేసాను. అంటే రెండు ఉంటాయి దాంట్లో, పోస్కో కోర్టు ఉంటుంది, దిశా కోర్టు ఉంటుంది, రెండు హాల్స్ పెట్టాం దాంట్లో అది.